దొడ్డి కొమరయ్య స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధుడని ఆయన కుమారుడు దొడ్డి నరహరి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం స్థానిక అంగడి బజార్ వద్ద గల దొడ్డి కొమరయ్య స్మారక స్తూపం వద్ద కుటుంబ సభ్యులతో నివాళులు అర్పించిన అనంతరం దొడ్డి నరహరి మీడియాతో మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన దొడ్డి కొమరయ్యకు నల్గొండ జిల్లా కడవెండికి చెందిన రైతాంగ సాయుధ పోరాట యోధుడు కొమరయ్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొంతమంది ఆ విషయం తెలియక స్వాతంత్ర్యం కోసం పోరాడిన తమ తండ్రిని రైతాంగ పోరాటం చేసిన కదవెండికి చెందిన కొమరయ్య అనుకుంటున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్వతంత్ర సమర యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. మేరా భారత్ మహాన్ హై. నా పేరు దొడ్డి నరహరి, ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని. నేను భారత స్వాతంత్ర సమర యోధుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారి కుమారుణ్ణి. విషయం ఏంటంటే, మా నాన్నగారు స్వాతంత్ర పోరాటంలో భారత స్వాతంత్రాన్ని గురించి బ్రిటిష్ సైనికులతో పోరాడుతూ వారితో ఎన్నో గాయాల పాలవుతూ పోరాటం చేస్తూ స్వాతంత్రం సాధించడంలో ఎన్నో కష్ట నష్టాలకు ఎదురవుతూ ఎన్నో ఆస్తుపాస్తులు, వాళ్ళ కుటుంబ యొక్క ఆస్తుపాస్తులను కూడా పోగొట్టుకొని భార్య పిల్లల్ని కూడా విస్మరించి భారత స్వాతంత్రం సాధించినటువంటి వీరులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పాటు పనిచేసినటువంటి ఈ దొడ్డి కొమరయ్య స్వాతంత్ర సమరయోధుడు ఎక్కడో కాదు, ఈ చేర్యాల పట్టణంలోనే నివాసి అయి ఉండి ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్గా ఒక కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు పేద ప్రజలకు ఉచితంగా సేవ చేస్తూ ఇక్కడే పెన్షన్ పొంది మరియు భారత ప్రభుత్వంచే జాగను 10 ఎకరాల జాగను ఈ పక్క గ్రామంలో కమలాపల్లి గ్రామంలో 10 ఎకరాల జాగను కూడా పొంది ఉన్నటువంటి వ్యక్తి ఈ దొడ్డి కొమరయ్య స్వాతంత్ర సమరయోధుడు. అతని పెన్షన్ కూడా ఇక్కడే 1972లో భారత ప్రభుత్వం మంజూరు చేసింది. అదే సందర్భంలో జనగాంలో మహాసభ పెట్టి అక్కడ అందరికీ నమస్కారం. భారత స్వతంత్ర సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ గారి ద్వారా పోరాటంలోకి, స్వతంత్రం కోసం పోరాటంలోకి దిగినటువంటి మా తాతగారైనటువంటి దొడ్డి కొమరయ్య గారు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తన యొక్క రక్తాన్ని దారబోసినటువంటి దొడ్డి కొమరయ్య గారిని, ఏదైతే కడవెండి దొడ్డి కొమరయ్య రజాకర్ పోరాటంలో మరణించిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను మాత్రమే కీర్తిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే మా తాతగారు అయినటువంటి దొడ్డి కొమరయ్య స్వతంత్ర సమరయోధుని విస్మరించడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దొడ్డి కొమరయ్య గారికి కూడా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మా కుటుంబం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు ఏదైతే చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి శిలాఫలకం, ఆ శిలాఫలకం స్వతంత్ర సమరయోధునికి సంబంధించింది మాత్రమే. చేర్యాల బ్లాక్ సంబంధించిన దొడ్డి కొమరయ్య ఇప్పకాయల నర్సయ్యలకు సంబంధించిన శిలాఫలకాన్ని చేర్యాలలో 1972 ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. ఈ ప్రాంత వాసులందరికీ కూడా సుపరిచితమే. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీరిని కూడా గుర్తించి మాకు కూడా మా కుటుంబానికి ఏదైతే వారు చేసిన సేవలకు గాను మాకు మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి